Krishna,
పాదో అధ్యాయం 28వ శ్లోకం పంచభూతముల యొక్క సంఘాతం ఈ శరీరం మనస్సు బుద్ధి
ஸ்தூல சரீரம், சூக்ஷ்ம சரீரம், காரண சரீரம், மூணு சரீராலும் உண்மை இருக்கிற ఈ సూక్ష్మ శరీరమనే మనస్సులో అర్థం వాడి మనస్సులో ఈ ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది ఇక్కడ ప్రతిబింబిస్తున్నది. జీవాత్మగా అహంకారంగా చిదాభాసగా ఉంటూ ఇందులో ప్రతిబింబించి ఆ చైతన్యాన్ని తీసుకొని ఈ జడ శరీరానికి చైతన్యాన్ని ఇస్తోంది మనస్సు. మనస్సు సాక్షాత్తుగా ఇచ్చి చైతన్యాన్ని తీసుకుంటుంది. అది అది తీసుకున్న తర్వాత ఈ శరీరాన్ని చేతనం చేస్తుంది. అప్పుడు ఈ జడమైన శరీరం కదలడం మొదలుపెట్టుకుంది. మనస్సు ఆలోచిస్తుంది. బుద్ధిలో నిశ్చయం, నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. ఈ చలనం అంతా కూడా ఈ జడ శరీరంలో జడ మనస్సులో కలగడానికి కారణం చిదాభాస, అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ని చిదాభాస చిత్తు యొక్క ఆభాసం చిదాభాసం. ఈ చిదాభాసమే అహంకారం. ఈ చిత్తు లేకుండా చిదాభాసం ఉండలేదు. మనం తెలుసుకున్నాం ప్రతిబింబ ముఖం ఏర్పడాలంటే అర్థంలో బింబముఖం కావాలి. బింబముఖం లేకుండా ప్రతిబింబ ముఖం ఉండలేదు. ప్రతిబింబ ముఖాన్ని ఉపయోగించి బింబముఖం మీద మనం బొట్టు పెట్టుకుంటాం, అనేక రకములైనటువంటి అలంకారం చేసుకుంటాం. మనందరికీ తెలుసు ప్రతిబింబ ముఖంలో తాత్పర్యం లేదు, అర్థంలో తాత్పర్యం లేదు. నాకు అర్థం మీద ప్రేమ లేదు, ప్రతిబింబ ముఖం మీద ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉన్నది నాకు? నా ముఖం మీద నాకు ప్రేమ. ఈ చిన్న ఉదాహరణ మనం తెలుసుకుంటే శాస్త్రం చెప్పుకుంది, నాయన నువ్వు బింబముఖం లాంటి వాడివి ఆత్మస్వరూపానికి. ఈ ప్రతిబింబ ముఖం ప్రతిబింబ ఆత్మ చిదాభాస ప్రతిబింబ ముఖం లాంటిది. దాన్ని చూసి నువ్వు నేను ఆత్మస్వరూపాన్ని సచ్చిత్ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రతిబింబ ఆత్మ నీకు సహాయపడుతుంది. ఈ ప్రతిబింబ ఆత్మ ఏర్పడాలంటే మనసు కావాలి. మనసు ఉండడానికి స్థూల శరీరం కావాలి. ఈ స్థూల శరీరం అనే ఫ్రేమ్లో, మనస్సు అనే సూక్ష్మ శరీరం అనే అర్థంలో ఈ చిత్తు ప్రతిబింబం ఏర్పడి చిదాభాసగా, అంటే ఇక్కడేదో దూరంగా నేను చెప్తున్నానండి ఇటువైపు ఇటువైపు, కానీ ఇక్కడ ఒక శరీరంలో అవి దూరంగా ఉండవు, అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇది మనం తెలుసుకున్నాం. రెండు రోజులుగా ఈ విషయం చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చెప్పిన పాఠాన్ని చెప్పడం అనేది శాస్త్రంలో ఇది పునరుక్తి దోషం కాదు, ఇది అలంకారం. శాస్త్రం చెప్పినదే చెప్పడం, తిరిగి తిరిగి చెప్పడం, మరల మరల స్థాణు నిఖనన న్యాయం అంటారు దీన్ని. మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం, అప్పుడే మనసులో నాటుకుంటుంది విషయం. ఇలా మనం తెలుసుకున్న తర్వాత చిత్తు చిత్తు ప్రతిబింబం అహంకారం జీవుడు కలిస్తేనే నేను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? నేను విశ్వం, అహం అహంకారం, చిత్తు చైతన్యం, చిదాభాస అహంకారం రెండు కలిస్తేనే నేను. అప్పుడే నేను అన్నయ్యనని తండ్రినని తల్లినని వ్యవహారం చేస్తాను. జ్ఞాని అయిన వాడికి ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే శాస్త్రం చదువుతారో శాస్త్రంలో చక్కగా చెప్పబడింది, ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారాలను కాదు, ఇది నీ వేషం, ఇది నీ వేషం. ఈ వేషాన్ని సత్యం అనుకోకూడదు. సినిమా యాక్టర్ వేషం వేసుకుంటాడు, పిచ్చగాడి వేషం వేస్తాడు, వేషాన్ని సత్యం అనుకుంటాడా? వేషం సత్యం కాదు కదా, వేషం వేసుకున్నవాడు సత్యం. ఈ విషయం మనకు తెలుసు. వేషం వేసుకున్నవాడు ఆ పిచ్చగాడి వేషం వేసినప్పుడు ఈ వేషం నాది కాదు, ఇది నేను టెంపరరీగా వేసుకున్నాను, ఇది వేసుకోవడం వల్ల నాకు కొన్ని కోట్లు వస్తాయి, పిచ్చగాడి వేషం వేసినాను కొన్ని కోట్లు సంపాదించుకుని వెళ్ళిపోతాడు. వేషం వేస్తున్నప్పుడు కూడా వేషగాడికి తెలుసు ఇది వేషమే అని. అదేవిధంగా జ్ఞానికి తెలుసు ఇది నా వేషం మాత్రమే. వేషి అయిన నేను ఆత్మస్వరూపాన్ని, నేను వేషాన్ని ధరించి ఉన్నా. భార్యగా ఒక వేషం, తల్లిగా ఒక వేషం, అత్తయ్యగా ఒక వేషం, అన్నయ్యగా, చెల్లెలిగా రకరకాల వేషాలు వేస్తున్నాం. అది వేషం అని తెలుసుకుంటే
ఆ వేషంలో వచ్చేటటువంటి ఏ మార్పులైనా కూడా వేషానికే కానీ నాకు కాదు అని తెలుస్తుంది. ఆ వేషం వేసుకున్నప్పుడు ఆ యాక్టర్ ఆ నటుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, రకరకాలుగా అరుస్తాడు. అవన్నీ నిజం అనుకుంటాడా, ఇది నటన అనుకుంటాడా? నటనే కదా, నటనని తెలుసు ఆ వేషగాడి. అదేవిధంగా మనం కూడా ఈ వ్యవహారం చేసేటప్పుడు సుఖ దుఃఖాలు, సినిమాలో లాగానే ట్రాజడీ కామెడీ, సుఖం దుఃఖం రెండూ వస్తాయి. ఇదంతా కూడా వ్యావహారిక డ్రామా అని తెలుసుకోవాలి. దీనివల్ల ఏమిటండి ప్రయోజనం అంటే, ఏం ప్రయోజనం అంటే 3 కోట్లు 4 కోట్లు వస్తాయి వేషం వేసి వెళితే. వేషగాడు ఆల్రెడీ రిచ్ పర్సన్. మనం వేషం వేసినప్పుడు ఈ బిచ్చగాడి వేషం మొలత పూసుకొని మట్టి మురికి వస్త్రాలు వేసుకొని లేక సేమ్గా కనపడతాడు. కానీ ఇక వేషగాడికి ఇక్కడ టార్గెట్, ఆ టార్గెట్ ధనం మీద ఉంటుంది. కనుక ఆ వేషం వేసేటప్పుడు కూడా ఇది సత్యం కాదని తెలియడం వలన అతనికి ఆ వేషం వేసినా కూడా ఆ దుస్తుల యొక్క మురికి కానీ ఆ వేషంలో ఉన్న మురికి కానీ నాకు అంటదని అతనికి తెలుసు. ఈ ఉదాహరణ బాగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ ఆత్మస్వరూపం అని తెలుసుకొని ఈ శరీరానికి సంబంధించిన వ్యాధి జరా మరణాలన్నీ కూడా నాకు సంబంధం లేదు, ఈ శరీరానికి ఇది నేను కాదు, ఇది నా వేషం అని తెలుసుకోవాలి. ఇది పాత్ర, మన పాత్రను మనం పోషిస్తున్నాం, చక్కగా పోషించాలి అంతే. ఎవరు ప్రాంప్ట్ చేయకూడదు డైలాగ్. చాలామంది యాక్టర్స్ ప్రాంప్ట్ చేస్తుంటారు డైలాగ్స్, అంటే రిహార్సల్ సరిగా చేయలేదని అర్థం. రిహార్సల్స్ సరిగా చేయాలి, డైలాగ్స్ మనమే చెప్పుకోవాలి, బాగా చేయాలి. బాగా చేస్తే ఆడియన్స్ ఏం చేస్తారు? క్లాప్ కొడతారు, చప్పట్లు కొడతారు, వన్స్ మోర్ అంటారు, లేకపోతే వెళ్ళిపో వెళ్ళిపో అంటారు. మన జీవితం అనే డ్రామాలో కూడా మన పాత్రను మనం చక్కగా పోషించాలి. అది ఎలా నేను కాకుండా ఉంటానండి? శరీరం మనస్సు నేను కాదు నేను కాదు అంటారు, నేను అది ఎట్లా సాధ్యం అంటే శాస్త్రం చెప్తుంది నీకు 3 అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థని, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థని. జాగ్రత్త పురుషుడు అంటే జాగ్రత్తలో ఉన్నవాడికి స్వప్నం ఉండదు. ఇప్పుడు మీరు కలగంటున్నారా, కల ఉన్నదా మీకు? ఇప్పుడు లేదు కదా, నిద్రాస్థితి ఉన్నదే, అది లేదు కదా. మీరు ఇప్పుడు మెలకుతూ ఉన్నారు. జాగ్రత్త పురుషుడు అంటాం, వేకర్ అంటాం ఇంగ్లీష్లో. ఈ వేకర్గా ఉన్నవాడికి డ్రీమర్ లేడు, స్లీపర్ లేడు, స్వప్న పురుషుడు లేడు, సుషుప్తి పురుషుడు లేడు అతనిలో. ఇప్పుడు ఇదే వ్యక్తి నిద్రకు ఉపక్రమించగానే కలకంటాడు, డ్రీమర్ అవుతాడు. ఆ డ్రీమర్ కల కనేవాడికి కల కళ్ళ కాదని చెప్పాను నేను. కల కనేవాడికి కల కళ్ళ కాదు, వాడికి నిజం అది. ఆ కలగనేవాడికి వేకర్ గుర్తుంటాడా? మేలుకునేవాడు జాగ్రత్త పురుషుడు గుర్తుంటాడా? ఆ కలగనేవాడికి స్లీపర్ గుర్తుంటాడా? నిద్రా పురుషుడు, సుషుప్తి పురుషుడు గుర్తుంటాడా? ఉండడు అంతవరకే. అదేవిధంగా నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో, మనం గాఢ నిద్రపోయేటప్పుడు స్వప్నము ఉండదు, జాగ్రత్త పురుషుడు ఉండడు, అంటే వేకరు ఉండడు, డ్రీమరు ఉండడు నిద్రపోయేటప్పుడు. అందుకని గాఢ నిద్ర అన్నాం. కలలు వచ్చే నిద్ర గాఢ నిద్ర కాదు. గాఢ నిద్ర అనేటువంటిది ఒక అవస్థ, సుషుప్తి అవస్థ అంటుంది శాస్త్రం. ఇప్పుడు మీరందరూ ఏ అవస్థలో ఉన్నారు? మన తెలుగులో అంటాం అవస్థ, ఆ అవస్థ కాదు ఇక్కడ. అవస్థ అంటే స్థితి. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? మెలకువతో ఉన్నాం. మెలకువతో ఉండడాన్ని జాగ్రత్త అంటారు, జాగ్రత్త అవస్థ, మెలకువతో ఉన్న అవస్థ. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయో, మనసు పనిచేస్తుంటుందో, బుద్ధి పనిచేస్తుంటుందో, ఆ అవస్థ పేరు జాగ్రత్త అవస్థ అంటారు.
ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ పనిచేయకుండా ఉంటాయో అది సుషుప్తి అవస్థ అంట. ఏ అవస్థలో అయితే మనసు మాత్రమే తన యొక్క వాసనలన్నీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుందో వెదజల్లుతూ ఉంటుందో అది స్వప్నావస్థ అన్న. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం అర్థమైందంటే ఒక అవస్థలో మరొక అవస్థ గుర్తుండదు. విషయం అర్థం చేసుకోండి, డ్రీమర్లో స్లీపర్ లేడు, స్లీపర్లో వేకర్ లేడు, వేకర్లో డ్రీమర్ లేడు, వేకర్లో స్లీపర్ లేడు, స్లీపర్లో డ్రీమర్ వేకర్ లేడు. అవునా? ఇప్పుడు మీరు వేకర్ మెలకులతో ఉన్నటువంటి జాగరూకతతో ఉన్నటువంటి వ్యక్తి, మీలో స్వప్నము లేదు, నిద్ర లేదు, లేదు కదా, కరెక్టేనా? అంటే దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఈ మూడో అవస్థను తెలుసుకునేవాడు వేరు, అది సాక్షి చైతన్యం. ఒక్కొక్క అవస్థ మరొక అవస్థని లేకుండా చేస్తుంది. ఈ అవస్థలోకి వెళితే ఆ అవస్థ ఉండదు, ఆ రెండో అవస్థకి వెళితే మూడో అవస్థ ఉండదు, మూడో అవస్థకి వెళితే ఒకటి రెండు ఉండవు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్రీమర్ స్టేటస్ ఎక్స్క్లూడ్స్ వేకర్ అండ్ స్లీపర్, స్లీపర్ హుడ్ ఎక్స్క్లూడ్స్ డ్రీమర్ హుడ్ అండ్ వేకర్ హుడ్, వేకర్ హుడ్ ఎక్స్క్లూడ్స్ డ్రీమర్ హుడ్ అండ్ స్లీపర్ హుడ్, ఈచ్ వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. The each one excludes the other. Who knows that? Who is the awareer of that? Each avastha, I the consciousness. Nenu chaitanyanni uniki erukanaina nenu sakshi chaitanyanni moodu avasthallo unnanu. Oka avasthalo maroka avastha ledhu, oka sthitilo maroka sthiti ledhu. Each one excludes the other, but I the consciousness, I am conscious of waking state, I am conscious of dream state, I am conscious of sleep state. That means that consciousness I must be different from each state. I am not connected to Jagrat, Swapna, Sushupti. Dakshinamurti Stotranlo Jagrat, Swapna, Sushupti, Shusputatara Yasambit Vijruhate Sambit Jnanam Chaitanyam అహం. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ స్లీప్ స్టేట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డ్రీమ్ స్టేట్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వేకింగ్ స్టేట్. ద వన్ హూ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఈచ్ స్టేట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద స్టేట్. స్టేట్ అంటే నాట్ తెలంగాణ ఆంధ్ర, స్టేట్ అంటే ద స్టేటస్ ఆఫ్ మైండ్. సో ద మైండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ స్లీప్ టోటల్లీ, డ్రీమ్ మైండ్ ప్రొజెక్షన్ ఓన్లీ. జాగ్రత్త అవస్థలో మనసు యాక్టివ్గా పనిచేస్తుంది. కనుక దీని సారాంశం ఏమిటంటే ఆత్మనైన నేను ఎప్పుడూ కూడా అవస్థాత్రయ విలక్షణ అంట. అది తాత్పర్యం. ఇంత ఎందుకు చెప్పానంటే శాస్త్రం చెప్తుంది అవస్థాత్రయ విలక్షణ. 8 గంటల ట్రైన్ వస్తున్నది పోతున్నది, వచ్చింది వెళ్ళిపోయింది, 9 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది, 10 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ 3 ట్రైన్ల టైమింగ్ తెలిసిన వాడు ట్రైన్లో ఉంటాడా ప్లాట్ఫామ్ మీద ఉంటాడా? ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడికి 8 గంటల ట్రైన్లో కనుక ఉండి ఉంటే 9 గంటల ట్రైన్ డిపార్చర్ తెలియదు, అరైవల్ తెలియదు, డిపార్చర్ తెలియదు. అవునా అండి? ప్లాట్ఫామ్ మీద ఉంటేనే అతనికి 9 గంటల ట్రైను, 10 గంటల ట్రైన్ అరైవల్, డిపార్చర్ అన్నీ తెలుస్తాయి. అంటే అతను ఏ ట్రైన్లో ఉండకూడదు. ట్రైన్లో ఉండకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడు 3 ట్రైన్ల కంటే విలక్షణుడా కాదా, వేరైన వాడా కాదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరానికి, స్థూల శరీరం, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థ అనే ట్రైన్, ఇవి బాగా పనిచేయకుండా మనసు మాత్రమే వాసనల్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే డ్రీమ్ అన్నాం, అదొక ట్రైన్. ఇవన్నీ ఏమి పనిచేయకుండా నిద్రావస్థలో వెళ్ళిపోతే అదొక ట్రైన్, స్లీపర్, అది స్లీపర్, ఇది స్లీపర్, స్లీపింగ్ స్టే. ఈ 3 అవస్థల్లో ఉన్న వాడికి ఒక అవస్థ తెలిస్తే ఇంకొక అవస్థ తెలియదు,
ఈ మూడు అవస్థలు తెలుసుకున్న వాడిని నేను కనుక నేను సాక్షి చైతన్యాన్ని మూడు అవస్థల కంటే వేరైన వాడిని కనుక నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి ఆత్మ కేవల నిర్గుణం బ్రహ్మ అహమస్మి అనే జ్ఞానం వస్తే ఆ వ్యక్తి జీవన్ముక్తుడనర్థం. ఏమండి ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏమన్నా కష్టపడాలా? ఎంత తేలిక చూడండి. ఒక్క మనిషి మాత్రమే పొందగలడు. 84,000 కోట్ల జీవరాశుల్లో ఒక్క మనిషి మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలడు. ఈ జ్ఞానాన్ని మనం పొందకపోతే మనకు ఆ జీవరాశులకు ఏమీ తేడా లేదు. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణ బుద్ధిరితేషాం అధిపో విశేష బుద్ధిర్విహీన పశుభిస్సమాన. బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం చెప్తుంది, ఎవరైతే అస్మాన్ లోకాత్ ప్రైతి ఆత్మానం అవిదిత్వ, తన ఆత్మను తెలుసుకోకుండా ఎవరైతే ఈ శరీరాన్ని చాలిస్తాడో సహా కృపణ అంటుంది, చాలా దురదృష్టవంతుడు అంటుంది. నేను చెప్పడం లేదండి, ఉపనిషత్తు చెప్తోంది. ఆ నేను పూజించే దేవుడు వేరు నేను వేరు అని ఎవరైతే అనుకుంటారో అన్యోసౌ అన్యోహమస్మీతి నస భేద. ఎవరైతే ఆ దేవుణ్ణి తనను వేరువేరుగా చూసుకుంటూ ఉంటాడో అతనికి తెలియదు అని చెప్తుంది ఉపనిషత్తు. తెలుసుకున్నవాడే అదృష్టవంతుడు భాగ్యశాలి అంటుంది శాస్త్రం. కనుక మనందరం కూడా ఆ అటువంటి భాగ్యశాలులం కావాలి అని చెప్పి ఉపనిషత్తు మన నుంచి ఎదురు చూస్తుంది. అది మన యొక్క ఉపనిషత్తుల డిండిమ అంటారు, వేదాంత డిండిమ అంటారు దీన్ని. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే అర్జున, ఆ మహానుభావులందరూ ఎన్నో సాధనలు చేశారు. ఆ సాధన పై సాధన ఏమిటంటే జ్ఞానయోగ సాధన. జ్ఞానయోగం అంటే శాస్త్ర శ్రవణం చేయడం, శాస్త్రం మననం చేయడం, శాస్త్రం నిధిధ్యాసనం చేయడం, అది చివరి మెట్టు. అంతటి స్థితికి రావాలంటే చిన్న చిన్నగా నువ్వు కర్మయోగం చెయ్యి, ఉపాసనా యోగం చెయ్యి అని చెప్పి 12 యజ్ఞాలు చెప్తున్నారు. ఈ చేసే 12 యజ్ఞాలు పూజగా, భగవంతుడికి పూజగా భావించి చేస్తే, నిష్కామంగా చేస్తే, స్వార్థం లేకుండా, ప్రాపంచికమైనటువంటి భోగాలు ప్రయోజనాలకు కాకుండా చేస్తే అప్పుడు ఆ వ్యక్తి జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. ఆ యజ్ఞాలన్నీ ఏమిటంటే నేను చెప్తాను విను అంటున్నాడు. అన్నిటికంటే జ్ఞానయజ్ఞం చాలా ఉత్కృష్టమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ యజ్ఞాలన్నీ కూడా ఆ జ్ఞానయజ్ఞానికి తీసుకువెళ్ళడానికి వచ్చినవే. ఏమిటా యజ్ఞాలు అని చెప్పి మనం చూస్తున్నాం. నిన్న 11 సహకారి సాధనాలు అంటే మనకు సహాయం చేస్తాయి, మోక్షానికి సహాయం చేస్తాయి, అందుకని వాటికి సహకారి సాధనాలు అన్నారు అని కృష్ణ పరమాత్మ 27వ శ్లోకం నుంచి మొదలుపెట్టారు. నిన్న చూశాం సర్వాణీంద్రియ కర్మాణి 26వ శ్లోకం, 25వ శ్లోకం నుంచే మొదలుపెట్టారు. అవి ఏమేమిటి మనం చూశామంటే, దైవయజ్ఞం, జ్ఞానయోగ, బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే జీవాత్ముడు పరమాత్మలో ఐక్యం అవ్వడం భగవయజ్ఞం. అన్ని యజ్ఞాలలోకి అది చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి, తర్వాత విషయభోగ యజ్ఞం, ఇంద్రియ నియమ యజ్ఞం, దమయజ్ఞం, శమయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, అదే చూస్తున్నాం ఇప్పుడు. ద్రవ్యయజ్ఞ తథా అని చెప్పి, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ, ద్రవ్యాన్ని ఉపయోగించి చేసేటటువంటి కర్మలు ద్రవ్యయజ్ఞం అంటారు. ద్రవ్య వినియోగ కర్మ ద్రవ్యయజ్ఞం. తపోయజ్ఞం, తపస్సు చేస్తూ అంటే జీవితమే వాళ్ళకి ఏదేదైతే ఇష్టమో దాన్ని వదులుకోవడం, విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అంటారు ఇంగ్లీష్లో. మనకు ఇష్టమైన దాన్ని మనం, ఇప్పుడు బెడ్ మీద పడుకుంటే కానీ నిద్ర రాదు, కుషన్ బెడ్ కావాలి,
కనుక అది లేకుండా గట్టిగా నేల మీద ఒకరోజు పడుకొని చూస్తాను ఎట్లా ఉంటుందో. నా అంతటా నేనే డిసైడ్ చేసుకోవాలి. అది తపస్సు. అందుకని ఈ 40 రోజులు అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళేవాడు దీక్షలో ఉండేవాళ్ళు నేల మీద పడుకుంటారు. పరుపు మీద పడుకోకూడదు, చల్ల నీళ్ళతో స్నానం చేయాలి, చెప్పులు వేసుకోకూడదు. రకరకాల నియమాలు ఉన్నాయి, పాటించే వాళ్ళకి నియమాలండి, పాటించకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, ఆ రోజు ఉప్పు లేకుండా ఏమీ లేకుండా తినడం, కొన్ని నియమాలు ఉంటాయి. ఇటువంటి నియమాలన్నీ పాటించడం తపస్సే కదా, దీన్ని తపో యజ్ఞం అంటారు. ఆ తర్వాత యోగ యజ్ఞ అన్నారు, అష్టాంగ యోగ యజ్ఞం. ఉదయం లేవగానే ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం చేయడం యోగ యజ్ఞం. యమనియమాలు పాటిస్తూ ఆసనాలు వేయడమే యోగం కాదు. యోగం అనేటువంటిది, అష్టాంగ యోగం అనేటువంటిది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, అది ఒక జీవన విధానం. మనం ప్రతిరోజు మన జీవితంలో శ్వాస తీసుకోవడం ఎంత సహజమో ఈ అష్టాంగ యోగ అభ్యాసం అంత సహజం కావాలి. అలా ఉండేవారు మన వాళ్ళందరూ. ప్రతిరోజు ప్రాణాయామం చేస్తారు, పూజ చేసిన తర్వాత ధ్యానానికి ముందు ఓం భూం భూ అహం సుహ చేస్తారు. ఆ పూజ్యోతి ప్రసోమృతం బ్రహ్మభూర్భువ స్వరం అని గాయత్రి చేసేవాళ్ళు చేస్తారు. ఇవన్నీ దేనికి చెప్పారంటే మనోనిగ్రహం కోసం, మనస్సును ఏకాగ్రతపరచడం కోసం. ఈ కర్మలన్నీ చేయడం వలన, అష్టాంగ యోగ అభ్యాసం వలన కొంతమంది ఇది చేస్తుంటారు, మరికొంతమంది స్వాధ్యాయం అంటే వాళ్ళు ఏ వేదానికి సంబంధించి ఉంటారో ఆ వేదాన్ని వాళ్ళు పఠిస్తుంటారు, పారాయణం చేస్తారు. ఎవరు వాళ్ళు అంటే ఋగ్వేద శాఖీయులు అయితే ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు, యజుర్వేదానికి సంబంధించిన వాళ్ళైతే యజుర్వేదం నేర్చుకుంటారు, పారాయణం చేస్తారు. సామవేదీయులైతే సామవేదాన్ని నేర్చుకుంటారు, స్వాధ్యాయం అంటారు. తన యొక్క గోత్రానికి, సూత్రానికి సంబంధించిన, వేదానికి సంబంధించిన శాస్త్రాన్ని అభ్యాసం చేయడం, అభ్యాసం చేసి పారాయణం చేయడం స్వాధ్యాయం అంటారు. ఏమండి, ఋగ్వేదాలు తెలియదు, యజుర్వేదం తెలియదు, సామవేదం తెలియదు అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అంటే, కనీసం విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, రుద్ర పారాయణం, అనేక పారాయణాలు ఉన్నాయి. ఏమండి అవన్నీ నోరు తిరగవండి మాకు అంటారా? కౌసల్య సుప్రజహరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, కనీసం సుప్రభాతం అది కూడా కష్టమేనండి మాకు అని అంటే, హనుమాన్ చాలీస అబ్బో అది చాలా కష్టం అండి. శుక్లవర్ధనం విష్ణు స్తోత్రాలు తెలుసా పని? కనీస స్తోత్రాలు చదవడం, పారాయణం చేయడం, దేవి స్తోత్రం, కృష్ణ స్తోత్రం, రామస్తోత్రం, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఈ స్తోత్రాలు చేయడం వలన మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్తోత్రం మనల్ని శుద్ధి చేస్తుంది. భగవంతుడి స్తుతి కదా, భగవన్నామం భగవస్తుతి చేయడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకని శంకరాచార్య వారు ఎన్ని శ్లోకాలు రాశారు, అంత అద్వైతం, అంత టాప్ మోస్ట్ అద్వైతాన్ని చెప్పారు. అదేవిధంగా చిన్న చిన్న శ్లోక దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఎన్నో స్తోత్రాలు. ఒకటేమిటి సౌందర్య లహరి ఏమిటి, రకరకాల శివానంద లహరి ఏమిటి, ఎన్నో స్తోత్రాలు రాశారు. ఇక అంత వేదాంతం చెప్పిన వారు ఇంత మామూలు స్తోత్రాలు ఎందుకండి రాశారు అంటే, అంత స్థితికి ఎదగడానికి కావలసిన అర్హతలు పొందడం కోసం, సగుణ రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడం కోసం ఇన్ని స్తోత్రాలు రాశారు నాయన. ఇవి నేర్చుకొని మనిషి సంస్కారవంతుడయ్యి మనస్సును శుద్ధి చేసుకొని ఏకాగ్రతతో ఆ జ్ఞాన యోగ్యతను పొందుతాడనే ఉద్దేశంతో ఇవి రాశారు. అది వారి గొప్పతనం. ఒక శ్లోకంలోనూ రాస్తారు వేదాంతం, ఏక శ్లోకి అని రాశారు. సాధన పంచకం అని చెప్పి 5 శ్లోకాల్లోనూ రాస్తారు ఆది శంకరాచార్య వారు. 10 శ్లోకాలని చెప్పి దశ శ్లోకి అని రాశారు. 100 శ్లోకాలని చెప్పి శత శ్లోకి అని రాశారు. తర్వాత ఉపదేశ సాహస్రి అని చెప్పి 1000 శ్లోకాలకు పైన పుస్తకం రాశారు. అది వేదాంత పట్టిమ అంటే మొత్తం వేదాంతాన్ని ఒక్క శ్లోకంలో పెట్టారండి, ఏక శ్లోకి అంటారు. విస్తృతంగానూ చెప్పవచ్చు, దాన్ని సంక్షిప్తంగానూ చెప్పవచ్చు.
గొప్పవాళ్ళు అలా చేయగలుగుతారు. భగవద్గీత ఒక నిమిషంలో కూడా చెప్పగలగాలి, 30 రోజులు చెప్పగలగాలి, 24 గంటలు చెప్పగలగాలి. అది పటిమ అంటే అది శాస్త్ర జ్ఞానం. కూలంకషంగా చెప్పడం, విస్తారంగా చెప్పడం, సంక్షిప్తంగా చెప్పడం మన ఆచార్యుల పరంపర, అది సంప్రదాయం. ఎవరెవరికి ఏ విధంగా కావాలో అక్కడక్కడ అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. కనుక ఇటువంటి స్తోత్ర పారాయణం స్వాధ్యాయం అంటారు. మనకు వేదాలు తెలియకపోయినా కనీసం చిన్న చిన్న స్తోత్రాలు చదువుకుంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకు స్తోత్రాలు చెప్పేవాడు మన ఇళ్ళల్లో, పుస్తకాలు చూసి చదివేవాడు కాదండి. కంఠాపాఠం ఇంట్లో పెద్దవాడు చదువుతూ ఉంటే పిల్లలకు వచ్చేస్తాయి, అలా నేర్చుకునేవాడు మనం. మనం ఇప్పుడు జనరేషన్ అంతా సీడీలు పెట్టుకుంటే కనీసం ఎట్లన్నా సీడీలన్నా ప్లే చేస్తే ఇంట్లో చెవుల్లో ఉన్న పడతాయి. చిన్నపిల్లలకు గ్రాహక శక్తి ఎక్కువ, జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నప్పుడు వేదాంతం చెప్పకూడదు, చిన్నప్పుడు స్తోత్రాలు చెప్పాలి, టీనేజ్ వచ్చినప్పుడు విలువలు చెప్పాలి, దైవీ సంపత్తి గురించి చెప్పాలి, 20 దాటిన తర్వాత వేదాంతం చెప్పాలి. ఇది పద్ధతి. కనుక ఆ విధంగా నేర్చుకుంటే వాళ్ళల్లో దైవీ గుణాలు పెరిగి, దైవీ భావం పెరిగి, భక్తి పెరిగి, ఒక్కరోజుకు వాళ్ళు ఆధ్యాత్మిక చింతనాపరులు అవుతారనే దృష్టితో మన వాళ్ళు ఈ వృద్ధ వ్యవహారం అంటారు దీన్ని. ఇంట్లో పెద్దవాళ్ళు జపం చేస్తూ ఉంటే, పారాయణం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే అది వింటూ ఉంటాం. పుస్తకాలు చూసి పాడేవాళ్ళు కాదండి, పుస్తకాలు చూసి చదివేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అన్నీ కంఠాపాఠం. ఎందుకు ఈ కంఠాపాఠం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా చదవచ్చు, ప్రతివాడికి పుస్తకాలు తీసుకొని వెళ్తామో ఏంటి, ఎంత కష్టం. కంఠాపాఠం చేస్తుంటే ఎక్కడ ప్రయాణిస్తున్నా కూడా మనం చదవచ్చు. అది ఆ కంఠాపాఠం చేయడం వలన, కంఠస్థం చేయడం వలన ప్రయోజనం. ఎల్లవేళలా పారాయణం చేయొచ్చు, ఆ సౌలభ్యం ఉన్నది దాని వలన. ఇది స్వాధ్యాయం అన్నారు. తర్వాత జ్ఞాన యజ్ఞ అన్నారు. ఈ జ్ఞాన యజ్ఞం అక్కడ బ్రహ్మయజ్ఞం జ్ఞాన యజ్ఞం అన్నారు, ఇది జ్ఞాన యజ్ఞం అంటున్నారంటే శంకరాచార్య వారు రాస్తారు భాష్యంలో, ఆ బ్రహ్మయజ్ఞం జీవాత్మ పరమాత్మ ఐక్యం, అది బ్రహ్మ జ్ఞానానికి. ఇది ఏమిటంటే ఈ జ్ఞాన యజ్ఞం వేద పూర్వ అర్థ జ్ఞానం. శంకరాచార్య వారు వ్రాయబట్టి తెలుస్తాయి మనకి ఇవన్నీ కూడా. ఆ మహానుభావుని ఆ యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్లనే మనకి ఇదంతా కూడా అందుతున్నది ఈరోజు. ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే వేద పూర్వ అర్థ మీమాంస అంట, జ్ఞానం అంట. అంటే కర్మకాండలో సంబంధించినటువంటి అర్థ జ్ఞానం అని అర్థం. అక్కడ మొదట చెప్పిన జ్ఞాన యజ్ఞం బ్రహ్మయజ్ఞం అనేది జీవాత్మ పరమాత్మ ఐక్యల జ్ఞానం అంటే వేదాంత అర్థ జ్ఞానం, తత్వమసి మహావాక్య అర్థ జ్ఞానం, అహం బ్రహ్మాస్మి మహావాక్య అర్థ జ్ఞానం. కనుక అది వేద అంత అర్థ జ్ఞానం, ఇది వేద పూర్వ అర్థ జ్ఞానం. అంటే వేదం అంటే 2 రకాల అందులో ఉన్నాను, వేద పూర్వభాగం కర్మకాండ ఉపాసనాకాండ, వేద అంత భాగం ఆత్మ అనాత్మల గురించి చెప్పేది, జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని గురించి చెప్పేది. జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందడానికి కోసం నీకు కావలసిన సాధనలు చెప్పేది వేద పూర్వభాగం. వేద పూర్వభాగంలో ఏమేమి కర్మలు చేయాలి, ఏం ప్రయోజనాలు వస్తాయి, వాటి యొక్క ఫలితం ఎంతవరకు అని చెప్తూ ఆ దానివల్ల నువ్వు ఎదగాలి. ఉపాసన, పూజ, ఆరాధన, దైవ భక్తి ఇవన్నీ కూడా మనల్ని ఇట్లా వేదాంతానికి తీసుకొస్తాయి. అది వేదం యొక్క లక్ష్యం, మనల్ని మోక్ష మార్గానికి మళ్లించడానికి వేదపూర్వం. ఈ వేదపూర్వం లేకుండా వేద అంతానికి రాలేము, వేద అంతానికి రాకుండా వేదపూర్వం పూర్తి కాదు, అది హాఫ్ నాలెడ్జ్ అంటారు. చాలామంది కర్మకాండలోనే ఉంటారు, లేదంటే ఉపాసనలోనే ఉంటారు, వేద అంతానికి రాదు. దానికి గురువు కావాలి, గురువు లేకపోతే చాలా కష్టం అని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారు. ఈ విధంగా యతయః సంశితవ్రతాః, సంశితవ్రతాః అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేవారు అని అర్థం. యతయః యతులు వీళ్ళే, యతి అంటే మామూలుగా సన్యాసి అనుకుంటాం మనం, ఇక్కడ యతయః అంటే యత్నము చేసేవారు.
అధిక ప్రయత్నం చేసేవారు. ఎంత కష్టమైనా సరే నేను అనుకున్నటువంటి ఈ సాధన నేను చేసి తీరుతాను అనేటటువంటి దృఢ సంకల్పం కలిగిన వారు వాళ్ళని ఇక్కడ యతయ అన్నారు, సంశిత వ్రత అన్నారు. ఇంతవరకు నిన్న చూశాం. తర్వాత శ్లోకం 29వ శ్లోకం చదువుతాం. అపాని జింహతి ప్రాణం శ్లోకంతో 10 యజ్ఞాలు అయిపోయినాయి. ఇప్పుడు 11వ యజ్ఞం చెప్తున్నారు అర్జున. కొంతమంది ప్రాణయామం అనే యజ్ఞాన్ని ఆచరిస్తారు. ఆ ప్రాణయామంలో కూడా 3 రకాలైనటువంటి ప్రాణయామాలు. ప్రాణయామం పంచప్రాణాలు అంటారు. పంచప్రాణాలు ఉన్నాయి మనలో. ఇప్పుడు అంత వివరంగా మనం వెళితే చాలాసేపు పడుతుంది, కనుక నేను కొంచెం సూక్ష్మంగా చెప్తాను. ప్రాణం అనేటువంటిది మన ముక్కు పుటాల నుంచి శ్వాసకోశం వరకు మనం తీసుకునేటటువంటి ప్రాణం. గాలి తీసుకోవడం, గాలి వదలడం, ఇది మనం ఈ సూర్యనాడి అంటాం కుడివైపుని, ఎడమవైపుని చంద్రనాడి అంటారు. గాలి తీసుకుంటే పూరకం అంటారు, గాలి వదిలితే రేచకం అంటారు. వదలడం రేచకం, గాలి తీసుకోవడం పూరకం. ఈ రెండు చేసేటప్పుడు మధ్యలో కాసేపు ఒక్క నిమిషం గ్యాప్ ఉంటుందండి. గాలి తీసుకొని గాలి వదిలేటప్పుడు, ఇప్పుడు మనందరం చేస్తూనే ఉన్నాం కానీ మనకు తెలియదు అది. గాలి తీసుకోవడం, గాలి వదలడం, మధ్యలో కుంభకం అంటారు, గాలిని బిగించడం. అది మనం ప్రయత్నపూర్వకంగా గాలిని కనుక బిగిస్తే కుంభకం అంటారు. కేవల కుంభకం అంటారు. కుంభకం అంటే ఇక్కడ 3 రకాలు ప్రాణాయామంలో, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, ఇన్హలేషన్ ఎక్సలేషన్ అంటారు. ఇప్పుడు లోపలికి తీసుకోవడం అధోగమనవాన్ వాయువు అపాన, ప్రాగమనవాన్ వాయువు ప్రాణ. బయటకు వదిలే గాలి ప్రాణమని, లోపలికి తీసుకునే గాలి అపానమని చెప్తారు. మామూలుగా అపానం అంటే విసర్జన క్రియ చేసే ప్రాణం అపానం అంటాం, కానీ కొన్ని చోట్ల అపానం అంటే గాలి లోపలికి తీసుకోవడం, లోపలికి వెళుతున్నది కనుక అధోగమనవాన్ వాయువు అపాన. ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు ఏం చేస్తారట, కొంతమంది లోపలికి తీసుకోవడం దాని మీదనే ఎక్కువ మనస్సును కేంద్రీకరిస్తారు. ప్రాణాయామ పరాయణ అపానే జుంహతి ప్రాణం. ఈ యొక్క గాలి తీసుకొని, ప్రాణాన్ని తీసుకొని గాలిని అపానమునందు వదులుతారు, లోపలికి పంపిస్తారు. అపానం దాని మీద ఎక్కువగా మనస్సును కేంద్రీకరిస్తే వాళ్ళు ఒక రకమైన ప్రాణాయామం చేస్తున్నారు అని అర్థం. మరికొందరు ప్రాణే అపానం తథా అపరి. మరికొందరు ఏం చేస్తారట, ఈ అపాన ప్రాణాన్ని వదిలిన తర్వాత ఎక్కువసేపు ప్రాణాన్ని వదులుతూనే ఉంటారు. గాలి ఎక్కువసేపు వదిలి దాని మీద ఎక్కువ కేంద్రీకరిస్తే మనస్సు, అది ఒక రకమైనటువంటి ప్రాణాయామం. తరువాత ప్రాణ అపాన గతి రుద్ధ, వీటి రెండు యొక్క గతిని, వాటి యొక్క మూమెంట్ని, కదలికను నిరుద్ధ అంటే ఆపితే అది కుంభక ప్రాణాయామం అంటారు. ఈ కుంభక ప్రాణాయామం, ఈ యొక్క అపాన ప్రాణం, జ్ఞాన, ఈ ముఖ్య ప్రాణం, ఇవన్నీ కూడా మంత్రంతో కనుక చేస్తే సగర్భ ప్రాణాయామం అని, మంత్రం లేకుండా చేస్తే అగర్భ ప్రాణాయామం అని రకరకాలు ఉన్నాయండి. చాలా విస్తారంగా ఉంటుంది యోగశాస్త్రం. మనకు కూర్చోవడం, గాలి తీసుకోవడమే కష్టం మామూలు, గాలి ప్రాణాయామం చేయాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ ప్రాణాయామం అనేటువంటిది శాస్త్రంలో చాలా విస్తారంగా, చాలా ముఖ్య సాధనగా చెప్పబడింది. ప్రాణదేవతని ఉపాసించే వాళ్ళు ప్రాణదేవత అని గురించి ఛాందోగ్యోపనిషత్తులో చాలా వివరంగా చెప్పబడింది. ప్రాణం ఎంత గొప్పది, కర్మ ఇంద్రియాల కంటే, జ్ఞాన ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే ప్రాణం గొప్పది.
నిద్రలో జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు బుద్ధి పనిచేయవు. ప్రాణం పనిచేస్తుందా లేదా? నిద్రలో మనం గాఢ నిద్రపోతూ ఉంటే ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. కనుక ప్రాణం అనేది చాలా ముఖ్యం అని చెప్పి, అన్ని ఇంద్రియాలలోకి సూక్ష్మ శరీరంలో ప్రాణం చాలా ముఖ్యం అని చెప్పి చాలా వివరంగా చెప్పబడుతుంది శాస్త్రాల్లో. ఇది 11వ అభ్యాసం, 11వ యజ్ఞం, ప్రాణయామ యజ్ఞం. తర్వాత శ్లోకంలో 12వ యజ్ఞం చెప్తున్నారు. చివరిగా 30వ శ్లోకం చదువుతాం. అపరేణీయతాహారః చివరి యజ్ఞం ఏమిటంటే నియత ఆహారాహ. ఆహారాన్ని నియతంగా తీసుకోవడం, చాలా అల్పంగా అధికంగా భోజించేవాడు అనారోగ్యం పాలవుతాడు. ఏకభుక్తం సదారోగ్యం, ద్విభుక్తం బలవర్ధకం, త్రిభుక్తం వ్యాధి పీడ స్యాత్, చతుర్భుక్తం మరణం ధ్రువం అని శాస్త్రంలో చెప్పబడింది. ఏకభుక్తం, ఒకసారి బాగా పూర్తిగా భోజనం చేయాలి. ఎవరు సన్యాసి అయిన వాళ్ళకి ఒక భోజనమే, రెండో భోజనం చేయకూడదు సన్యాసి అయిన వాళ్ళు. గృహస్థుడైతే ఎక్కువ పనులు చేయాలి కనుక ద్విభుక్తం, ఓకే రెండుసార్లు తినచ్చు. బలవర్ధకం, బలం వస్తుంది బాగా. త్రిభుక్తం అంటారా, బ్రహ్మచారి మూడుసార్లు తిన్నా పర్వాలేదు, ఎందుకంటే బ్రహ్మచారి అయిన వాళ్ళు బాగా చురుకుగా చదువుకోవాలి, పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి త్రిభుక్తం కానీ వ్యాధి వస్తుంది ఒక్కొక్కసారి. మూడుసార్లు ఫుల్గా తింటే వ్యాధి వస్తుంది. మరి నాలుగుసార్లు తింటేనండి త్వరగా ఆయుక్షీణం అన్నారు. కనుక సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి ఒక ఆహార నియమం, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి మరొక ఆహార నియమం, బ్రహ్మచారి వానప్రస్థంలో ఉండే వాళ్ళకి మరొక ఆహార నియమం, బ్రహ్మచారులకి అయితే ఒక మరొక నియమం. ఇట్లా ఆశ్రమం ప్రకారం పెట్టారు, వయసు ప్రకారం, ఆ వయసుకు తగినట్లుగానే. ఒకవేళ సన్యాసి కనుక యుక్త వయస్కుడైతే యుక్త వయస్కురాలైనా అల్పంగానే తీసుకోవాలి ఆహారం, ఎందుకంటే పని ఉండదు కదా. గృహస్థుడు చేసేటువంటి బాధ్యతలు ఏముండవు కదా వాళ్ళకి. పఠనం పాఠనం, వేదాంతం చదవడం, వేదాంతం చెప్పడమే. సన్యాసి అయిన వాడికి ఒకటే పని అండి, గురు శుశ్రూష, మంత్రజపం, వేద అధ్యయనం, వేద పారాయణం, భాష్య పారాయణం. వేద అధ్యయనం కాదు, సన్యాసి అయిన వాడికి వేద అధ్యయనంతో పని లేదు. వేద అధ్యయనం చేసేది గృహస్థుడు, పండితులు వేద అధ్యయనం చేస్తారు, పారాయణం. సన్యాసికి వేద అధ్యయనం అక్కర్లేదు, సన్యాసికి భాష్య పారాయణం అంటారు. వేద అంతము, వేద అంతానికి ఉపనిషత్తులకు చెప్పబడినటువంటి వ్యాఖ్యానాలు చదవడం. ఆదిశంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు, భగవద్గీతకి రాశారు, బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాలు రాశారు. ప్రస్థానత్రయం అంటారు, భగవద్గీత, 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, వ్యాస సూత్రాలకి, ఈ మూడింటికి వ్యాఖ్యానం రాశారు ఆదిశంకరాచార్యుల వారు. అదే ఇప్పుడు అద్వైత సిద్ధాంతం మనం చెప్పడానికి మనకు ప్రమాణం. ఈ ఉపనిషత్తు భగవద్గీతలు ఏం చెప్పబడింది అంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, అంతే. ఇది వేదాంత డిమహ అన్నారు. దాన్ని చెప్పడం కోసం వారు సరైనటువంటి వ్యాఖ్యానం మనకు అందించబట్టి ఇప్పుడు మనం ఈ భగవద్గీతలో ఉన్న విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాం. అనేక మంది ఈ భగవద్గీత ఒక శ్లోకానికి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతం, రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతం వారు అందించారు. అక్కడ ద్వైతం విశిష్టాద్వైతం, వాళ్ళు జీవన్ముక్తిని ఒప్పుకోరు. కానీ అద్వైతంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పింది మనకు ప్రమాణం. మనకు ప్రమాణం అంటే ఏంటి? స్మార్తులకు ప్రమాణం.
స్మార్ట్లు అంటే ఎవరంటే స్మార్ట్గా ఉండేవాడు స్మార్ట్లు. స్మార్ట్గా ఉండడం అంటే ఏమిటండి అన్నాడు, నేను వేరు పరమాత్మ వేరు కాదు. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాను ఏమిటి ఆ ఘోష, ఆ డిండిమా ఏమిటంటే, నువ్వు జగత్తుకు అధిష్టానం, ఈ సకల జగత్తుకు నువ్వే అధిష్టానం. నువ్వంటే ఇక్కడ ఏం చెప్పాను, అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. ఆ ఆత్మస్వరూపం నువ్వు, జీవాత్మ పరమాత్మనని తెలుసుకొని, పరమాత్మనని తెలుసుకున్న తర్వాత నేను సర్వాత్మనని తెలుసుకొని, సర్వాత్మనైన నేను ఏకాత్మనని తెలుసుకోవాలి. ఇది ఏకాత్మ అని తెలుసుకోవడం కోసమే మన యొక్క అద్వైత సిద్ధాంతం. శరీరానికి ఒక ఆత్మ ఉన్నదని చెప్పము, ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉంటాయి. కనుక శంకరాచార్యుల వారు చెప్పేటటువంటి అద్వైత సిద్ధాంత పరంగా మనం చదువుతున్నాం ఇప్పుడు. మరి అది చదవద్దా అండి అన్న, చదవాలనుకుంటే చదవచ్చు, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు అది చదవచ్చు, చదవకూడదని ఇంకా. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇక్కడ విషయం ఏమిటంటే, శంకరాచార్య వారు రాసినటువంటి భాష్యం ఆధారంగా అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్పబడింది, అహం బ్రహ్మాస్మి అంటే తత్వమసి అనేటువంటిది, జీవాత్మ పరమాత్మల ఐక్యం జీవించి ఉండగానే ఇక్కడే బ్రహ్మ అహం అస్మి ఇది జ్ఞానం, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు మనస్సును కాదు అని తెలుసుకోవడమే జీవన్ను ముక్తి. మనకు వైకుంఠం వెళ్ళిన తర్వాత ముక్తి అని కానీ కైలాసానికి వెళ్ళిన తర్వాత ముక్తి అని కాదు చెప్పేది. అద్వైత సిద్ధాంతంలో జీవన్ముక్తి, త్యాగరాజుల వారు కూడా అదే పాడారు, మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తి కాని వారులకు అన్నారు. చూడండి, అద్వైత సిద్ధాంతాన్ని అట్లా తీసుకొచ్చారు కీర్తనలు. మోక్షం ఉన్నదా, జీవన్ముక్తి భూమిలో జీవన్ముక్తులు కాకుండా మరి ఇంకేదైనా మోక్షం ఉన్నదా అండి, వాళ్ళందరూ అంటారు ఉన్నదంటారు. త్యాగరాజులు అడుగుతున్నారు ఉన్నదా, ఆక్షేపార్థక్యం ఉన్నదా, ఉన్నదా లేదా, కాదు లేదు అని అర్థం. వారి పాటలో మనకు తెలిసేది ఏమిటంటే, మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తి కాని వారలకు మోక్షము గలదా, లేదు అని అర్థం. అంటే మనం జీవించి ఉండగానే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. ఎలాగంటే తెలుసుకుంటా ఉన్నాను, చక్కగా సాధనలు చెప్పారు, నేర్చుకో గురుముఖంగా అని చెప్పి చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా 12 యజ్ఞాలు చేసిన తర్వాత, ఈ 12 యజ్ఞాలు 11 యజ్ఞాలు 12వ యజ్ఞానికి సహకారి సాధనం. ఈ 11 యజ్ఞాలు ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ, శమ యజ్ఞ, దమ యజ్ఞ, ఇవన్నీ కూడా ఆహార నియమ యజ్ఞం. ఆహారం నియమంగా తీసుకోవడం, సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం తీసుకోకూడదు, సాత్విక ఆహారానికి అలవాటు పడాలి అని చెప్పి 17వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. సాత్విక ఆహారం అంటే ఏమిటని చెప్తారు. ఆ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల సత్వగుణం పెరుగుతుంది, సత్వగుణం పెరిగితే జ్ఞానానికి యోగ్యం అవుతాం. ఇలా 11 కూడా సహకారి సాధనాలుగా ఉపయోగపడతాయి. ఈ సాధనాలు తీసుకొని జ్ఞానానికి వస్తారు, జ్ఞాన యోగ్యతను పొంది జ్ఞాన యజ్ఞం చేస్తారు. అలా చేసిన వాళ్ళని ఇక్కడ చెప్తున్నారు. 31వ శ్లోకం చదువుతాము. ఈ యజ్ఞాలన్నీ చేసిన తర్వాత దాని వలన వచ్చే ఫలం అనుభవిస్తే యజ్ఞశిష్ట అశిన అంటారు. చదువుతాం శ్లోకం. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య శ్లోకంలో చివరి 2వ లైన్లో ఏతే సర్వే అపి యజ్ఞవిధ, ఈ యజ్ఞాలు తెలుసుకున్న వాళ్ళందరూ, ఈ 11 యజ్ఞాలు 12వ యజ్ఞం తెలుసుకున్న వాళ్ళంతా కూడా యజ్ఞక్షపిత కల్మషాహ, వాళ్ళ యొక్క కల్మషాలన్నీ పోతాయి అన్నారు. అంటే వాళ్ళు శుద్ధి పడతారు. ఆ 11 యజ్ఞాలు చేస్తే శారీరకంగా మానసికంగా
శుద్ధి పడతారు అంటే శుద్ధం సాత్విక మనస్సుని సత్వశుద్ధిని పొందుతారు అని అర్థం. వాళ్ళ మనస్సు శుద్ధపడుతుంది అని చెప్పిన తర్వాత చాలామంది అంటారు జ్ఞానయోగం అనేదంతా కూడా ఈ కలియుగంలో చాలా కష్టం అండి, కనుక భజన చేస్తే నామం చేస్తే అది ముక్తినిస్తుంది కదా అని చెప్పి ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని పదే పదే చెప్తుంటారు. కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియావిహీనానాం విధిక్రియావిహీనానాం గతిర్ గోవింద సంకీర్తనం. ఏమిటి గతి అంటే ఈ కలియుగంలో అందరికీ కల్మష చిత్తం అండి, చిత్తం కల్మషంగా ఉంటుంది. కల్మష చిత్తాన వీళ్ళు జీవించేదంతా కూడా పాపద్రవ్య ఉపజీవనం. వాళ్ళ జీవితం అంతా కూడా పాపద్రవ్యం సంపాదించేదంతా అక్రమమే కదండి. మన దగ్గరికి వచ్చే డబ్బులు సరివైనవే కాదా ధనం మనకి ఎట్లా తెలుస్తుంది? పాపద్రవ్యం అంతా బ్లాక్ మనీ, బ్లాక్ మనీ వైట్ మనీ ఏ మనీ మనకే తెలియదు. పాపద్రవ్య ఉపజీవిన తర్వాత విధి క్రియా విహీన విహిత కర్మలు నిషిద్ధ కర్మలు ఏమిటో తెలియదు మనుషులకి. చేయవలసినవి నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యరు. విధి క్రియా విహీన ఇంకేమిటి వాళ్ళ గతి అంటారా? వాళ్ళకి ఒకటే గతి, కలౌ సంకీర్త కేశవం. కేశవుడి యొక్క సంకీర్తనం అదే మార్గం అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ జ్ఞానానికి రారండి. చాలామంది జ్ఞానయోగానికి రారు. జ్ఞానయోగం అంటే వేదాంతంలో అర్థాన్ని తెలుసుకొని జీవాత్ముడంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, త్వంపద ఏమిటి, తత్పద ఏమిటి, అసిపద విచారం, తత్వమసి మహావాక్యం విచారణ అనే దానికి చాలామంది రారు. భజనన్నా చేస్తూ ఉంటారు, ధ్యానమన్నా చేస్తూ ఉంటారు, ఏదో ఒక సాధనలో ఉంటూ ఉంటారు. ఎప్పుడు శాస్త్రం వినమంటే అమ్మో మాకు అర్థం కాదండి అంటారు. వినాలన్నా కూడా ఎందుకంటే అదంతా కూడా ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ అంటారు. ఇదంతా ఇంటలెక్చువల్ నాలెడ్జ్. అక్కడికి వెళితే ఏముండదో, పూజలుండవు, ఆరతలుండవు, ప్రసాదాలుండవు, ఏముండవు. ఊరికి గురుగారు మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉండాలి, రాసుకోమంటారు, పైగా నోట్స్ కూడా పుస్తకాలు తీసుకుని వెళ్ళాలి. కాలేజ్ స్టూడెంట్స్ మా మేము అని చెప్పి అనుకుంటూ ఉంటాయి. శంకరాచార్య వారు చెప్తారు, కలియుగమైనా సరే, కృతయుగమైనా, ద్వాపర యుగమైనా, త్రేతాయుగమైనా, ఏ యుగంలోనైనా అంధకారం పోవాలంటే ఏమిటండి మార్గం? ఒక చోట అంధకారం ఉంది, ఒక గుహ ఉన్నది, గుహలో అంధకారం ఉంది. అంధకారం పోవాలంటే కలియుగంలో ఒక మెథడ్, త్రేతాయుగంలో ఒక మెథడ్, ద్వాపర యుగంలో ఒక మెథడ్, కృతయుగంలో ఒక మెథడ్ ఉంటుందా? అంధకారం పోవాలంటే ఏ యుగంలోనైనా దీపం వెలిగిస్తే అంధకారం పోతుంది, అవునండి. దీపం వెలిగిస్తే అంధకారం పోతుంది కాదండి. కృతయుగంలో మాత్రం వేరేగా పోతుందా? కాదు. అజ్ఞానం అనే అంధకారం పోవాలంటే కృతయుగమైనా, త్రేతాయుగమైనా, ద్వాపరయుగమైనా, కలియుగమైనా ఒక్కటే మార్గం, శాస్త్ర పఠనం, వేదాంత శాస్త్ర పఠనం, వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. గురువు యొక్క వేదాంత వాక్యమును మనం శ్రవణం చెయ్యాలి. అలా శ్రవణం చేసినప్పుడు మాత్రమే అజ్ఞానం అనే అంధకారం అనే విషయం తెలుసుకోవడానికి ఎన్నో జన్మ జన్మల పూర్వజన్మ సుకృతం ఉండాలండి. అందరికీ లభించదు. కృష్ణ పరమాత్మే చెప్తారు, మనుష్యాణం సహస్రేషు. యమధర్మరాజు కఠోపనిషత్తులో చెప్పారు, ఆశ్చర్యో వక్త కుశలోశ్చలబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట అన్నారు. కనుక ఈ ఆత్మజ్ఞానానికి వచ్చారు అంటే ఎవరైనా వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకని అమృత భుజగా అంటున్నారు ఇక్కడ. అమృత భుజగా అంటే
అమృతాన్ని భుజించినట్లే వాడు. అదేమిటండి, 11 యజ్ఞాలు చేస్తే అమృతం భుజించినట్లు ఎట్లా అవుతుందంటే, 11 సహకార యజ్ఞాలు చేయడం వలన ఆ వ్యక్తి తప్పనిసరిగా జ్ఞాన యోగానికి వస్తాడు, గురువు దగ్గరికి వస్తాడు, వేదాంత శ్రవణం చేస్తాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. నేను ఆత్మస్వరూపాన్ని అమృత స్వరూపాన్ని తెలుసుకుంటాడు, నాకు మరణం లేదని తెలుసుకుంటాడు. అది యజ్ఞశిష్ట అమృత భుజ అని చెప్పి, యాంతి బ్రహ్మ సనాతనం, సనాతనమైనటువంటి బ్రహ్మను పొందుతారు వాళ్ళు, సనాతనమైనటువంటి బ్రహ్మ ప్రాప్తిని పొందుతారు. అలా చేయకపోతే ఈ 11 యజ్ఞాల్లో ఏ ఒక్కటి కూడా చెయ్యని వాళ్ళు ఉంటారండి. తపో యజ్ఞము చెయ్యరు, ద్రవ్య యజ్ఞము చెయ్యరు, శమ అంటే ఇంద్రియ నిగ్రహం ఉండదు, మనోనిగ్రహం ఉండదు, ఆహార నియమం ఉండదు, అష్టాంగ యోగం ఉండదు, ఏమీ ఉండదు. మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ వాళ్ళలో ఇటువంటిది ఏమీ లేనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ సంగతి ఏమిటంటే చెప్తున్నారు 2వ లైన్లో, అయం లోకః నాస్తి అయజ్ఞస్య, ఏ యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకము లేదు. కుతః అన్యః, ఈ లోకంలోనే మళ్ళీ వాడు పుడతాడు మనిషిగా అని చెప్పి చెప్పలేదు. పాతాళ లోకానికి వెళ్తాడు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలలో వాడు చిన్న అధోజీవుడిగా జీవిస్తారు అని అర్థం. రెండు కార్స్ రాంగ్గా పార్క్ చేసినట్లున్నారండి. 3998 ఎవరిదో ఆ కారు, కొంచెం యూ హ్యావ్ టు వాయిస్. 4950 అనదర్ కార్. అయం లోకః నాస్తి అంటే మనుష్య లోకానికి రాడు వాడు. ఈ 11 యజ్ఞాల్లో ఏ ఒక్క యజ్ఞమైనా చేయకపోతే ఇంకా మనుష్య లోకానికి నో ఎంట్రీ అంటున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి తర్వాత, కుతః అన్యః, వేరే లోకాలకు వెళ్తాడమే, ఇంకా చెప్పాలా, వెళ్ళలేడు. వేరే లోకం అంటే స్వర్గలోకం, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలకి కుతః, ఎక్కడ సాధ్యం అవుతుంది వాడికి. కనుక ఈ లోకమే సాధ్యం కాకపోతే పై లోకాలు ఏమి సాధ్యం అవుతాయి అయజ్ఞుడికి అంటే యజ్ఞం చెయ్యని వాడికి. ఏ యజ్ఞం? ఈ 11 యజ్ఞాలు ఏదో ఒక్కటన్నా కనీసం, అన్నీ చేస్తే వండర్ఫుల్, కనీసం సగం చేసినా ఓకే, 2-3 చేసినా కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు ఏ యజ్ఞం చేస్తున్నారో మీరు చెప్పండి. ఏదో మన జనరేషన్తో ఇంతటితో అయిపోయిన మోడర్న్ ఎడ్యుకేషన్, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు యోగా చేసినా కూడా అష్టాంగ యోగం, యమనియమాలు లేవు, ప్రత్యాహారం లేదు, ఆసనాలు వేస్తే వేస్తారు, ప్రాణాయామం అంతే. ధ్యానానికి కూడా వేరే ధ్యానం, ఏదో ధ్యానం చేస్తుంటారు. కనుక శాస్త్రబద్ధంగా చేసేవాళ్ళు లేరు. శాస్త్రం అంటేనే కొంతమందికి ఎలర్జీ, ఎందుకంటే శాస్త్రం శాస్త్రం అంటారు. అదంతా కూడా ఏదో ఋషులు అన్ఎంప్లాయిడ్ పీపుల్ చెప్పారు అని అనుకుంటుంటారు వాడు. మొదటి రోజే చెప్పాను నేను, భగవద్గీత ఈజ్ ఎ లైఫ్ మాన్యువల్, మన జీవితానికి చుక్కాని లాంటిది, పడవకి చుక్కాని ఎట్లా ఒక దోవ చూపిస్తుందో మన జీవితానికి కూడా మార్గదర్శనం చేసేది భగవద్గీత. దాన్ని లైఫ్ మాన్యువల్ అంటారు. ఇది తెలుసుకోకపోతే జీవితం వృధా అవుతుంది అని చెప్పి, కుతః అన్యః, ఏ పురుషోత్తమ, గురువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అని అర్థం. 32వ శ్లోకం చదువుతాం. ఏవం బహువిధ యజ్ఞాః, ఏవం బహువిధ యజ్ఞాః, విదతా బ్రహ్మణో ముఖే, విదతా బ్రహ్మణో ముఖే, కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్, కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్, ఏవం జ్ఞాత్వా విమోక్షసే, ఏవం బహువిధ యజ్ఞ, ఈ విధంగా అనేకమైనటువంటి యజ్ఞములు, వితత బ్రహ్మణో ముఖే, ఈ యజ్ఞాలన్నీ ఎక్కడ చెప్పబడినాయండి అంటారా?
బ్రహ్మణో ముఖే, బ్రహ్మ అంటే ఇక్కడ వేదం, వేదముఖంగా మనకు చెప్పబడినవి. అందుకని మనం చేసే ఏ సాధన అయినా కూడా పురాణాలలోనైనా చెప్పి ఉండాలి, ఉపనిషత్తుల్లోనైనా చెప్పి ఉండాలి. అలా చెప్పని సాధన, అలా చెప్పినటువంటి భగవంతుడి నామ రూపాలను మనం తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనం సరైన మార్గంలో వెళ్ళలేకపోతాం. మనకు ఒక ఆసరా కావాలి కదండి, ఒక ఆలంబనం కావాలి, ఒక ప్రమాణం కావాలి. ఎటువంటి ప్రమాణం లేనటువంటి దాన్ని ఎక్కడి నుంచో ఎవరో ఇన్వెంట్ చేసింది కాదు. ఇది పురుష బుద్ధి నుంచి వచ్చేది మనం యాక్సెప్ట్ చేయం. అపౌరుషేయమైతేనే వేదం అపౌరుషేయం, ఒక పురుష బుద్ధి నుంచి వచ్చినటువంటిది కాదు, కనుక అపౌరుషేయం అంటారు. ఆ అపౌరుషేయ వేదంలో ఏం చెప్పబడిందో అదే కృష్ణ పరమాత్మ ఇక్కడ స్మృతిగా చెప్తున్నారు. ఇది స్మృతి గ్రంథం, ఉపనిషత్తులు శృతి గ్రంథాలు. శృతి అంటే ఋషుల చేత వినబడినటువంటివి ఉపనిషత్తు, ఉపనిషత్ మంత్రాలు. ఆ విన్నటువంటి ఉపనిషత్తు మంత్రాలను స్మృతి జ్ఞాపకం చేసుకొని వ్యాస భగవానుడు మహాభారతంలో ఈ భగవద్గీతను మనకు అందించాడు. దీనికి స్మృతి అంటే, అందుకని ప్రతి అధ్యాయం చివరిలో చూడండి, శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్తుంది. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిదే ఇక్కడ భగవద్గీతలో చెప్పబడింది. భగవద్గీత మోక్ష శాస్త్రం. చాలామంది అనుకుంటారు ఇది కర్మయోగ గురించి మాట్లాడుతుందని మరొకరు చెప్తారు. ఎలాగైతే గుడ్డివాళ్ళు నలుగురు ఏనుగును చూసి ఏనుగు ఎట్లా ఉంటుందో తెలియదు వాడి, ఒకటి పొట్ట మాత్రం పట్టుకొని ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ లాగా ఉంటుందన్నాడు. ఇంకొకటి ఏమో తోక పట్టుకొని అది పెద్ద కాలు పట్టుకొని స్తంభంలాగా ఉంటుంది ఏనుగన్నాడు. చెవులు పట్టుకొని చాటలాగా ఉంటుంది ఏనుగన్నాడు. ఇప్పుడు ఆ నలుగురు చెప్పింది ఏనుగు అవుతుందా? అదేవిధంగా చాలామంది భగవద్గీత ఏం బోధిస్తుందంటే కర్మయోగం ఇష్టమైన వాడు కర్మయోగం చెప్తుందంటాడు, ఉపాసన యోగం అష్టాంగ యోగం చేసేవాడు వేదం అంతా ఉపనిషత్ భగవద్గీత అంతా అష్టాంగ యోగమే చెప్తుందంటాడు. మరొక ఆయన ఏమంటాడంటే 12వ అధ్యాయం భక్తి యోగం ఉంది కదండి, భక్తి యోగమే చెప్పిందంటాడు. భగవద్గీత మోక్ష శాస్త్రం, జ్ఞానయోగాన్ని గురించి చెబుతూ జ్ఞానయోగానికి కావలసినటువంటి సాధనలు కర్మయోగము ఉపాసనా యోగం అన్నీ భక్తితో కూడినవి. కర్మయోగ లక్షణా భక్తి, ఉపాసన లక్షణా భక్తి, జ్ఞాన లక్షణా భక్తి చెప్తూ అన్నిటిలో కూడా భక్తి, పరమాత్ముడు ఈశ్వరుడు ఉన్నాడు కనుక మనకు అంతా ఈశ్వరమయం భగవన్మయంగా ఆయన చెప్తున్నారు. ప్రతి యజ్ఞం కూడా భగవంతుడికి అర్పించి చేయడం, అందుకే యోగ సాధన కూడా ఒక పూజ లాంటిది. మనం ఏ యజ్ఞం చేసినా ఈ 11 యజ్ఞాలు ఆహార నియమ యజ్ఞం కూడా పూజ లాంటిదే, ప్రతిదీ పూజేనండి. మనకు లైఫ్ ఈజ్ వర్షిప్ అంటారు, అందుకే ఒక జీవితం, మన జీవితమే పూజతో సమానం. అలా కావాలి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి మనిషి, ఎంత పవిత్రుడు అవుతాడు ఆ భావన ఉంటే అని చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏవం బహువిధ యజ్ఞాః వేదము నుంచి చెప్పబడినవి బ్రహ్మణః ముఖే వేద మంత్రములలో మనకు అందింపబడినది. అర్జున కానీ ఇవన్నీ కూడా కర్మజా, అవన్నీ కర్మ, కర్మల ద్వారా పుట్టినటువంటివి. ఇప్పుడు అష్టాంగ యోగం అంటే కర్మే కదండి, ద్రవ్య యజ్ఞం అంటే ఏమిటి కర్మే కదా, అది కూడా కర్మే. మన కర్మ ఇంద్రియాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అక్కడ. మీరు ఏ యజ్ఞం తీసుకున్నా కూడా కర్మజాన్ విధి అంటే ఒక సమయంలో ఒక కర్మ ద్వారా ఉద్భవించినటువంటి ఫలం అది. చిత్తశుద్ధి అనేటువంటిది ఈ చేయడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల ఫలం అప్పుడు వచ్చింది అంటాం. కర్మ కర్తృతంత్రం, జ్ఞానం వస్తుతంత్రం అని ఇప్పుడు కృష్ణ పరమాత్మ సబ్జెక్టును మార్చబోతున్నారు. జ్ఞానయోగ పరాకాష్ఠ చెప్తున్నారు, జ్ఞానయోగ స్థుతిని చేస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. కర్మజాన్ విద్ధి తాం సర్వాన్, 11 యజ్ఞాలను కూడా కర్మ ద్వారా పుట్టినవని ఎవరైతే తెలుసుకుంటారో ఏం జ్ఞాత్వా. మోక్షం అనేది కర్మ వలన లభించేది కాదు, దానికి కర్మతో పని లేదు.
ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో మోక్షాన్ని పొందుతారో వాళ్ళు విమోక్షసే అన్నారు. ఈ కర్మల వల్ల, ఈ 11 యజ్ఞాల వల్ల నాకు మోక్షం రాదు, చిత్తశుద్ధి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, అంతే, మోక్షం రాదు. ఆత్మజ్ఞానం వస్తేనే మోక్షం, ఆత్మజ్ఞానం రాదు. అష్టాంగ యోగం చేస్తే ఆత్మజ్ఞానం రాదు, ఇంద్రియ నియమం చేస్తే ఆత్మజ్ఞానం రాదు, మనోనియ నిగ్రహం చేస్తే ఆత్మజ్ఞానం రాదు. అయినప్పటికీ అవన్నీ అవసరం, అవన్నీ చాలా అవసరం, కానీ అవన్నీ ఆత్మజ్ఞానానికి తోడ్పడతాయి అని చెబుతూ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఏవం జ్ఞాత్వా అనే పదం చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటంటే ఈ 11 యజ్ఞాలు కూడా నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేవు, నాలో అజ్ఞానాన్ని పోగొట్టలేవు అని తెలుసుకున్నవాడు 12 యజ్ఞం కోసం ప్రయత్నం చేస్తాడు, జ్ఞాన యజ్ఞం కోసం. అప్పుడు గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు దగ్గర వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని పొందుతాడు, శాస్త్రం చదివి. అందుకని ఏవం జ్ఞాత్వా విమోక్షసే, ఈ లైన్ చాలా ముఖ్యమండి. ఈ విధంగా తెలుసుకోని, ఏ విధంగా 11 యజ్ఞాలు కూడా నా అజ్ఞానాన్ని పోగొట్టలేవు. ఏ అజ్ఞానం అయితే సంసార కారణము, దుఃఖ కారణము, ఆ యొక్క సంసారాన్ని, దుఃఖాన్ని పోగొట్టలేవు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎంత అష్టాంగ యోగం చేసినా కూడా అవి ఇచ్చేటటువంటి ఫలితం చాలా అల్పం, మనలో ఆత్మ అజ్ఞానం అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవడం వలన పరిగెడతాడు గురువు దగ్గరికి, నాకు ఈ జన్మలో మోక్షం పొందే ప్రాప్తిని ఇవ్వండి అని అర్థిస్తాడు. విమోక్షసే అన్న తర్వాత శ్లోకం చదువుతాం. ఇప్పుడు ఈ యజ్ఞాలన్నింటిలోకి జ్ఞాన యజ్ఞం శ్రేష్టం అని చెప్తున్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప ఏవం సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ముఖ్యమైన శ్లోకం. మొదటి లెవెల్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తిని కర్మయోగం అంటారండి, సెకండ్ లెవెల్ ఆఫ్ భక్తిని జ్ఞానయోగం అంటారు వేదాంతంలో. నేను చాలా చాలా భక్తితో ఉంటానండి, నాకు చాలా భక్తి అంటుంటారు, ఆ దేవుణ్ణి పూజిస్తాను, ఈ దేవుణ్ణి పూజిస్తాను. శాస్త్రం చెప్తుంది శభాష్, పూజించు, భక్తితో ఉండు, నీకు ఇష్టమైనట్లుగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండి, చాలా అవసరం అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి. తర్వాత లెవెల్ ఆఫ్ భక్తి జ్ఞానయోగం. దానికి వస్తేనే నీకు పరిపూర్ణత, సంతృప్తి, ఫుల్ఫిల్మెంట్ లైఫ్లో. లేకపోతే ఈ పూజలు, ఈ పునస్కారాలన్నీ కూడా నువ్వు సకామంగా భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా చేస్తూనే ఉంటే కొంతకాలానికి నీకు ఏదైనా నీకు ఇష్టం కానటువంటిది, నీకు కష్టం కలిగించేది కలిగినప్పుడు ఈ చేసే వాటన్నిటిని ఎందుకు చేస్తున్నాను, అసలు దేవుడి మీదనే నమ్మకం పోతుంది చాలామందికి. ఎందుకంటే దాన్ని దాటి రారు, వాళ్ళకు అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు పూజిస్తూనే ఉంటారు దేవుణ్ణి. కష్ట సమయం వచ్చింది, ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను ఇన్ని చేశాను, ఈ దేవుడు నాకేం చేయలేదు అని అనుకుంటాను, కనుక నేను ఆ దేవుణ్ణి పూజించనంటాడు. అసలు ఈ దేవుడు ఎవరు, ఈయన రూపం ఏమిటి, ఈయన పూజను మనకు ఎందుకు పెట్టారు, ఏం చేస్తున్నాం మనం అని మనం విచారణ చేయకపోతే ఆ దేవుని మీదనే నమ్మకం పోతుంది ఒక రోజుకి. కనుక శాస్త్రం చెప్తుంది, నాయన ఈ దేవుడు, ఈ పూజలు ఇవన్నీ కూడా నువ్వు ఎదగడానికి పెట్టావు, మనసు ఎదిగి తర్వాత ఆయన నిజరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిజరూపాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీకు ఆ పూజ పునస్కారం కూడా బంధమై కూర్చుంటాయి. ఎల్కేజీ యూకేజీలో కూర్చుంటాడు చదివే పిల్లవాడు, నేను 6వ తరగతిలోనే కూర్చుంటాను, 10వ తరగతిలోనే కూర్చుంటాను అంటే ఇట్లా పై క్లాస్కి వెళ్ళాలి కదా, పై క్లాస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. అట్లాగే ఇక్కడ కూడా
భగవంతుడు సాకారంగా మనం పూజిస్తాం, సగుణంతో సకల కళ్యాణ గుణ గణైక నిలయుడుగా పూజిస్తాం. కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఎదగాలి అందులో నుంచి. అసలు ఈయనెవరు? ఈ భగవంతుడు ఎవరు? ఆయన స్వరూపం ఏమిటి? ఆయన ఎక్కడ ఉంటాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే శాస్త్రం చెప్తుంది ఆయనకు ఆకారం లేదు, ఆయన ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపమే కాదు, ఆ ఆత్మస్వరూపము నీ ఆత్మస్వరూపము ఒక్కటే అని చెప్పింది శాస్త్రం. నువ్వు అంతదాకా రాకముందే ఇక్కడనే ఈ యొక్క అజ్ఞానంతోనే ఈ సాధనలోనే పరిసమాప్తి అనుకుంటున్నావు, సర్వం ఇదే అనుకుంటున్నావు. అజ్ఞానమే కదండి. ఇక్కడ ఇట్లా ఉండేవాళ్ళు గో కొల్లలండి. ఈ యొక్క స్థితికి వచ్చేవాడు చాలా చాలా అరుదు మనుషుల్లో. చాలా కృష్ణుడే అన్నాడు, చాలా అరుదు అన్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధమ్యం సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. ఇంద్రియాలు మనస్సు బుద్ధిని దాటి మనిషి ఎప్పుడైతే ప్రాపంచక భోగాలని అట్లా తృణప్రాయంగా వదిలిపెడతాడో అప్పుడే వాడికి ఇది అందుతుంది. కానీ మనిషి ఈ వీటిలోనే మునిగిపోతున్నాడు. ఈ మాయా జంజాటంలో మునిగిపోయి వాటికి అట్రాక్షన్ అయిపోయి ఆకర్షణలు పడిపోయి నేను నా వాళ్ళు నా పిల్లలు అనుకుంటూ ఉన్నాడు. అహంకారం అహంకారాలతో ఉన్నవాడికి ఈ ఆత్మవిద్య ఏమవుతుందండి? అందుకని మనిషి శారీరకంగా అంటే ఆశ్రమ సన్యాసమైనా తీసుకోవచ్చు, ఆశ్రమ సన్యాసం తీసుకోకపోయినా అంతర సన్యాసిగా మనిషి కావాలి. జనక మహారాజులాగా, యాజ్ఞవల్కుడిలాగా, అశ్వపతి మహారాజులాగా ఎంతోమంది గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆంతర సన్యాసం అంటారు. అప్పుడు మాత్రమే ఈ విషయం బోధపడతాం. మనందరికీ శరీరాన్ని దాటిపోదు మనస్సు. మామూలు మనుషులకి శరీరం దాటిపోదండి, అంతకంటే ఆలోచించరు. శరీరమే తాననుకుంటూ ఉంటాడు అజ్ఞానం. శరీరమే తాననుకునేవాడు, ఈ శరీరానికి సంబంధించిన బంధువులు బాంధవ్యాలు సత్యం అనుకునేవాడికి దుఃఖం కాక ఏముంటుంది? కనుక ఈ అజ్ఞానాన్ని అంటే కూకటి వేళ్లతో పెకలించాలి. పెకలించాలంటే ఒక్కటే మార్గం, నీకు దుఃఖం వద్దనుకుంటే ఒక్కటే మార్గం, అజ్ఞానాన్ని తొలగించుకో అని ఇప్పుడు చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. సర్వం కర్మ అఖిలం ఏ పార్థ, ఈ చేసే కర్మలన్నీ కూడా ఎక్కడ కల్మినేషన్, వేర్ దే ఆర్ కల్మినేటింగ్, ఈ ద్రవ్యయజ్ఞ తపో యజ్ఞ ఈ యజ్ఞాలన్నీ కూడా వీటి పర్పస్ ఏమిటి? అసలు నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు, ఎందుకు అభిషేకాలు చేస్తున్నావు, ఏమిటి దేని కొరకు తెలుసా? అసలు ఇక్కడ ఎక్కడది జ్ఞానం, జ్ఞానే పరిసమాప్యతే, దే హ్యావ్ టు కల్మినేట్ హియర్. అదర్వైజ్ మనం అదే చెప్తా, ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే కర్మయోగ అండ్ ఉపాసనా యోగ బోత్ ఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ జ్ఞానయోగ, జ్ఞానయోగ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ కర్మయోగ అండ్ ఉపాసన యోగ. కర్మయోగం ఉపాసన యోగం లేకుండా నిష్కామ కర్మ భగవంతుడే తాను తంత భగవంతుడే అనే భక్తి లేకుండా నువ్వు జ్ఞానయోగానికి రాలేవు. అందుకని భక్తుడు కాని జ్ఞాని ఉన్నాడు. ఎవ్రీ జ్ఞాని ఈజ్ ఎ భక్త, ఎవరి భక్త నీడ్ నాట్ బి ఏ జ్ఞాని. ప్రతి భక్తుడు జ్ఞాని అవుతాడని చెప్పలేము, కానీ ప్రతి జ్ఞాని భక్తుడై ఉండాలి. ఇది పరమ సత్యం శాస్త్రం చెప్పేది. ఆత్మజ్ఞానం లేకుండా ఇవన్నీ కూడా వృధా, ఇవి లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు ఏం చేయమంటారు? అన్నీ చేయాలి. కర్మయోగం కావాలి, జ్ఞానయోగము కావాలి, ఉపాసన యోగము కావాలి. ఏమండి ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మా ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇంటి పనులు నిష్కామంగా చేయడమే కర్మయోగం. నీ బాధ్యతలన్నింటినీ ఫలాసక్తి ఫలాభిసంధి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేయడమే కర్మయోగం. నాయన ప్రతిదీ కూడా ఈ విశ్వంలో అంతా భగవత్ స్వరూపమే అని భావించడమే ఉపాసన యోగం. నాయన అంతా ఆత్మస్వరూపమే, ఇంకే మరొకటి లేదు. సత్యంగా కనపడేదంతా కూడా నామరూపం మాయా అని తెలుసుకోవడమే జ్ఞానయోగం. ఎంత తేలికండి. కృష్ణ పరమాత్మ రాజవిద్య అని చెప్పారు దీనికి పేరు. జ్ఞానయోగానికి రాజవిద్య అన్నారు. గుహ్యం అన్నారు, చాలా సీక్రెట్ అన్నారు, అందరికీ అందదట.
ఎవరికి అందుతుందంటే రాగ ద్వేషం లేని వాళ్ళకి అని చెప్పి చెప్పారు కృష్ణ పరమాత్మ మొదట్లోనే. ఎవరైతే రాగద్వేషాలు వదులుతారో కామక్రోధాలు వదులుతారో వాళ్లకు మాత్రమే లభిస్తుంది అని తర్వాత చెప్తున్నారు. చూడండి ముఖ్యమైన శ్లోకం 24వ శ్లోకం. అర్జున ఈ జ్ఞాన యోగం కావాలంటే ఏం చేయాలో తెలుసా? గురువు దగ్గరికి వెళ్ళాలి. చదువుతాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అర్జున ఈ 11 యజ్ఞాలు చేసిన తర్వాత నువ్వు జ్ఞాన యజ్ఞానికి రావాలి అన్నాను. ఈ జ్ఞాన యజ్ఞం అనేది ఆ 11 యజ్ఞాలంత తేలిక కాదు. దీనికి రావాలంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. తద్విద్ధి ఆ ఆత్మని తెలుసుకోవడానికి నువ్వేం చేయాలంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి నాయన, ఆ ఆత్మను నువ్వు తెలుసుకో. నేనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. అలా తెలుసుకోవాలంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి సేవ చెయ్యి. కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్నారు, మంత్రాలలో నుంచి తీసుకొని చెప్పారు. మ్యాక్సిమం ఖడోపనిషత్తు నుంచి, ఈ మంత్రం మాత్రం ముండకోపనిషత్తు నుంచి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తులో చెప్పబడింది. సమిత్తులు తీసుకొని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నాకు ఆత్మవిద్యను చెప్పవలసింది, నాలో ఉన్న ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టండి అని అడగాలి. తద్విద్ధి నువ్వు తెలుసుకో. ఎలా? ఊరికి వెళ్ళి హలో టీచర్ అనకూడదు. ప్రణిపాతైన ముందు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయి. గురువు దగ్గరికి వెళ్ళే ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒట్టి చేతులతో పోకూడదు. ఫలం తీసుకెళ్ళాలి. ఫలము సమిత్రుడు తీసుకొని వెళ్తాడు. ఆ రోజుల్లో బ్రహ్మచారులు ఆ గురువు గారికి చేసుకోవడానికి, అగ్నిహోత్రం చేసుకోవడానికి సమితలు కావాలి కదా, అందుకని అవి తీసుకెళ్ళేవాడు. అంతేకాదు ఆ ఎండు పుల్లలు తీసుకుపోవడంలో ఒక తాత్పర్యం ఉంది. అందులో ఎండు పుల్లలు వెంటనే నిప్పు రాల్చుకుంటాయి, అంటుకుంటాయి వెలిగించగానే. ఏ గురు, నా మనస్సు కూడా ఈ విధంగానే మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి తయారుగా ఉన్నది అని చిన్న సమిత్ పాణి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళవాలి. శ్రోత్రియం బాగా శ్రోత్రియుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళు. ఎవరైతే ఒక గురువు దగ్గర శాస్త్రం చదివి ఉంటాడో, అంటే శిష్యరికం చేసి ఉండాలి ఆ గురువు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. శ్రోత్రియం అన్నారు. చదువుకోని వాడి దగ్గరికి శాస్త్ర అంటే శాస్త్రం చదవని వాడి దగ్గరికి వెళ్ళకూడదు. శాస్త్రం మీ పిల్లల్ని చదివించాలంటే ఫిజిక్స్, పిహెచ్డి చదవాలి, ఫిజిక్స్లో మాస్టరీ చేయాలంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫిజిక్స్లో బాగా ఆరి తేరి చదువుకున్న వాడి దగ్గరికైనా పంపిస్తారు. ఏ యొక్క శాస్త్రంలో మన పిల్లలు నిష్ణాతులు కావాలనుకుంటే ఆ శాస్త్రంలో అంతకుముందు నిష్ణాతులై ఉన్న వాడి దగ్గరికి కదా పంపిస్తారు. అందరూ తలక ఎమ్ముతున్నారు చక్కగా. కరెక్ట్, ఈ విషయం తెలుసండి మాకు. మరి ఆత్మవిద్య, ఆత్మవిద్య కూడా అంతే. ఎవరైతే ఈ ఆత్మవిద్యని బోధించడానికి అర్హులై ఈ బ్రహ్మ విద్యని నాకు బోధించడానికి శాస్త్రం అంతా క్షుణ్ణంగా చదివి ఉంటారో ఆ శ్రోత్రియుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేకాదు బ్రహ్మనిష్ఠుడై ఉంటే ఇంకా మంచిది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే తాను బ్రహ్మనని చెప్పి నిష్ఠ కలిగిన వ్యక్తి ముఖ్యం. ఆయన ఉత్తమ గురువు. శాస్త్రం ప్రకారం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు కనుక నీకు దొరికితే ఆయన ఉత్తమ గురువు. నీ అంత అదృష్టవంతుడు లేడు. కనీసం శ్రోత్రియుడి దగ్గరికైనా వెళ్ళు. ఆయన నిన్ను ఎటు దావ తప్పించకుండా నేను తీసుకెళ్తాడు. శ్రోత్రియుడు ఆయన మధ్యమ గురువు. శ్రోత్రియుడు కాకుండా బ్రహ్మనిష్ఠుడు కాకుండా గురువు దగ్గరికి వెళ్ళబాకు. ఆయన అధమ గురువు అంటుంది శాస్త్రం. ఒకవేళ బ్రహ్మనిష్ఠుడైతే, బ్రహ్మనిష్ఠుడైనా కూడా శ్రోత్రియుడు కాకపోతే వెళ్ళద్దు.
ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం వల్ల ఒక మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడు కావచ్చు, కానీ ఆయన బోధించడానికి అర్హుడు కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే, చాలామంది 17th century, 18th century గురువుని పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకొని ఈయనేనండి మా గురువు అంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, దత్తాత్రేయుడికి ఎవరండి గురువులు, పాము కుక్కలు ఇవే కదా ఆయన గురువులు, కనుక మాకు కూడా ప్రకృతి గురువు అండి, దేవుడే మాకు గురువు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు చాలామంది, వితండవాదం చేస్తుంటారు. ఆత్మ ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికో వెళ్ళి ఎందుకంటే చదవడం, నేనే కళ్ళు మూసుకొని హూ యామై అని అడుగుతానంటాడు, నేనెవరిని విచారం చేస్తానంటాడు. ఇప్పుడు అట్లా ఉందండి ట్రెండ్, ఒక గురువు దగ్గరికి వెళదాం, సేవ చేద్దాం, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన ప్రశ్న వేయి, కొంతకాలం విని ప్రశ్న వేయి, సేవ చేయాలి, గురువుకి అత్యంత సేవ చేయాలి, అప్పుడే నేను గురువును నీ గురించి తెలుస్తుంది, నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో తెలుసుకోవాలని ఉత్సాహం ఉందో గురువుకు తెలిసి ఆ గురువు నీకు బోధిస్తారు అని రెండో ప్రశ్న టైంలో చెప్తున్నారు. ఉపదీక్షంది తే జ్ఞానం, వాళ్ళు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు అర్జున. అలా పెడితే తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మండకోపనిషత్. అదే ఇక్కడ కృష్ణ పరమాత్మ, తే జ్ఞానం ఉపదీక్ష, నీకు వాడి జ్ఞానాన్ని బోధిస్తారు. ఎవరు వారు? జ్ఞానిన తత్వదర్శిన, తత్వాన్ని దర్శించినవాడు, తెలుసుకున్నవాడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి సేవ చేయాలి. సేవ చేసి అనేక కాలం, అంతేగాని ఏదో 18వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఆయన గురువు అండి, ఆయన ఫోటో పెట్టుకొని మేము ధ్యానం చేస్తాం, ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన చింతన చేస్తూ ఆయన ఆటోబయోగ్రఫీ చదువుతూ ఉంటామంటే మోక్షం రాదు, శాస్త్రం అంగీకరించదు, అది సంప్రదాయం కాదు. మన పరంపర ఏమిటి అంటే గురుముఖంగా చదవాలి. కృష్ణుడు అంతటి వాడు సాందీపుని దగ్గరికి వెళ్ళాడు, రాముడు అంతటి వాడు వశిష్ఠుడి దగ్గర చదివాడు, ప్రతి ఒక్కళ్ళు గురువు దగ్గరికి వెళ్ళాల్సింది. శంకరాచార్య వారు అంటారు, శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణన కురియా. ఆ వ్యక్తి ఎంత పండితుడైనా కావచ్చు, మీమాంసలో కావచ్చు, వ్యాకరణం కావచ్చు, తర్కం కావచ్చు, పెద్ద పండితుడు స్కాలర్ అయినప్పటికీ కూడా బ్రహ్మ అన్వేషణం, ఎంక్వైరీ ఇంటూ బ్రహ్మన్, బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణన కురియా, స్వతంత్రంగా చేయకూడదు ఆచార్యులు వారు చెప్తారు. అంతేకాదు ఎవరైనా అలా చెప్తూ ఉంటే మూర్ఖవత్ అంటే, శాస్త్రం చదవకుండా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మూర్ఖవత్ అన్నారు, వాడు ఒక మూర్ఖుడిగా వదిలిపెట్టేసి అన్నారు. శాస్త్రం చదవకుండా ఒక గురుముఖంగా శిష్యరికం చేయకుండా ఎవరైనా బోధిస్తూ ఉంటే వాళ్ళని మూర్ఖులుగా భావించి వదిలిపెట్టలేదు అంటారు శాస్త్రం. అంతటి విలువనిచ్చారు మనకు ఇక్కడ మన యొక్క పరంపరలో, గురుముఖంగా చదివితేనే. మరి ఇంటర్నెట్ అండి అడుగుతారు, ఇంటర్నెట్ ద్వారా చదవచ్చా, స్కైప్ ద్వారా? ఇంటర్నెట్ స్కైప్ ఎప్పుడంటే గురువు దొరకకపోతే, గురువు లభించకపోతే. చాలా కష్టం, వెతికాం ఎక్కడ గురువు లభించలేదంటే ఓకే, అప్పుడు ఇంటర్నెట్, అప్పుడు స్కైప్, యూట్యూబ్. అంతేకాని ఇదంతా మనం టీవీల్లో చదివేది కాదు, సీడీలుగా ఇంటర్నెట్లో వినేది కాదు, గురుముఖంగా గురువు కళ్ళల్లోకి చూస్తూ తెలుసుకోవాల్సిన విషయం. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా పరంపర ఏంటంటే, మన టీవీలో వస్తున్నా కూడా ప్రోగ్రాములు దేనికోసం అంటే మనలో ఆ జిజ్ఞాస కలిగించడానికి, ఆ ఉత్సాహాన్ని పెంచడానికి, మనలో మన సంస్కృతిని గుర్తు చేయడానికే టీవీలు ఇంటర్నెట్లు. కానీ దే కెనాట్ రిప్లేస్ ద గురు అంటారు, గురు స్థానంలో వాటిని పెట్టుకోవాలి. గూగుల్ గురు అంటున్నారు ఇప్పుడు, గూగులే గురు అయిపోయింది, గూగుల్ గురువు కాలేదు, వన్ వే ట్రాఫిక్ అండి అదంతా. కనుక గురుముఖంగా తెలుసుకోమని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. రేపు చూస్తాం వివిధ శ్లోకాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య